క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్లు, ఆటో డ్రైవర్ల కోసం 5 లక్షల ప్రమాద బీమా పాలసీ తీసుకురావడంతో పాటు రాజు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్లు, ఓలా, ఉబర్, ఆటో డ్రైవర్లతో నిన్న సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.5 లక్షల మంది ఆన్లైన్ యాప్లు, డిజిటల్ ప్లాట్ఫామ్లపై తాత్కాలికంగా పనిచేస్తున్న వారు ఉన్నారని అంచనా. గిగ్ వర్కర్స్కు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా గిగ్ వర్కర్లు విజ్ఞప్తి చేశారు. అలాగే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండటంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్లు వాపోయారు. గిగ్ వర్కర్స్ కోసం ఒక యాప్ ఆధారిత సర్వీస్ను ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం మీడియాకు వెల్లడించారు. త్వరలో అన్ని ఆటో యూనియన్ ప్రతినిధులను పిలిపించి వారి సమస్యలను తెలుసుకుని ఒక నెట్వర్క్ను సీఎం ఏర్పాటు చేస్తారన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్మికుడి సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని, వేరే పార్టీల వాళ్ళు ఆటో యూనియన్ వాళ్లను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.